ఆత్మానుభూతి అనగా ఏమి అది ఎలా లభిస్తుంది మనం నిజ జీవితంలో అనుభవించే అనుభూతి ఏమిటి ఉపనిషత్తులు ఏమి తెలుపుతున్నాయి ఆనందం అనేది మానవుని సహజ స్థితి వాస్తవ స్థితి కానీ నేడు అనేక తమ సహజ స్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖ సంతోషాలే ఆనందం అన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నాం సుఖం సంతోషం ఆనందం ఒకేలా చెప్పేస్తున్నా అవి వేరు ఇవి మూడు రకాల అనుభూతులు పంచేంద్రియాలను సంతృప్తిపరిచే సుఖానుభూతి శారీరకమైంది వినోదభరితమై మనస్సును ఉత్సాహపరిచే సంతోషానుభూతి మానసికం వీటికి అతీతమైనది ఆనందానుభూతి ఆత్మ సంబంధితం ఆనందం ఆధ్యాత్మికం బాహ్య ప్రపంచముతో సంబంధం లేని అంతర్గత అనుభూతినే ఆనందం అంటారు సుఖానుభూతి కట్టిపడేస్తుంది సంతోషానుభూతి చిరు స్వేచ్ఛనిస్తుంది ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం అందజేస్తుంది శారీరక స్థాయిని మానసిక స్థాయిని దాటి హృదయ స్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాం మొదటిది బంధం రెండవది తాత్కాలికం తాత్కాలికం మూడవది శాశ్వతం మొదటి రెండింటినీ పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు కానీ పరమానంద స్థితికి వచ్చిన వాడు అమృతమయుడే అని అంటాడు తనే బుద్ధుడు ఆనందంగా జీవించడానికి హంగులు అవసరం లేదు ఆర్థిక స్థితిగతులు అవసరం లేదు అవగాహనతో మనం ఉన్న స్థితిని అంగీకరించడం ఏ పరిస్థితుల్లోనైనా సమస్థితిలో ఉండగలగడం నేర్చుకోవాలి ఇది అలవరుచుకున్న వారు అనుక్షణం ప్రార్థనలో ఉన్నట్లే ఆనందంగా ఉన్నట్లే అంతర్యామితో ఉన్నట్లే ఆనందాన్ని మానుషం దివ్యం అంటూ రెండు రకములు మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే ప్రయాణమే ఆధ్యాత్మిక పయనం మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన వ్యక్తి చేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవ జన్మకు సార్థకత మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందంలోనికి చేరుకోవడమే పరమార్థకత ఆనందం దివ్యానందం పరమానందం సచ్చిదానందం ఆత్మానందం పేరు ఏదైతేనేం అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియచెప్పేవే ఎక్కడ అహం ఉండదో అక్కడే ఆనందం ఉంటుంది మన లోపలే ఉన్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖం కావాలి అప్పుడే అర్థమవుతుంది ఆనందమే చైతన్యమని ఆ అన్వేషణలోనే తెలుస్తుంది సత్ చిత్ ఆనందం సత్ అంటే సత్యం చిత్ అంటే చైతన్యం ఆనందం అంటే పరమానందం ముందుగా సత్యమును తెలుసుకుంటాం తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగలుగుతాం అటు పెమ్మట అనుభవం అయితే ఆనంద స్థితి ఇలా ఆనందమును తెలుసుకున్నవారు ఆనందో బ్రహ్మనో విద్వాన్ ఆత్మను స్పృశించగలరు నయ ఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అందరిలో ఆంతర్యామిని గుర్తించడం ఏ క్షణం కా క్షణం వర్తమానంలో జీవించడం భూతదయ స్వ స్వ సేవాదృక్పథం కలిగి ఉండటం